అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినం ఈ నామమునని మనము రక్షణ పొందవలనని కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొంద పొంద లేము ఒకే ఒక్క నామము ద్వారానే మనం రక్షణ పొందగలం ఒకే ఒక ఆయనే మనల్ని రక్షించేవాడు ఆయన అనేక మందిని ఎలా ఆకర్షించాడో మత్తిపోతుందండి మాట చెప్తే నిజం ఆయన ఎలా ఆకర్షించాడో ఏ విధంగా ఆకర్షించాడో చెప్తే నిజంగా మత్తిపోతుందండి ఎలాగో చెప్పమంటారా ఏమండి క్రైస్తవుడు క్రిస్టియన్ క్రైస్తవుడు అంటే ఎవరిన పడితే వారిని క్రైస్తవులుగా దేవుడు అంగీకరించడు వేషం వేసుకున్నవాన్ని అస్సలు అంగీకరించడం పేరు మార్చుకున్నవాన్ని అస్సలు అంగీకరించడం పేరు కాదు మార్చుకోవలసింది బ్రతుకు నిజం యేసుక్రీస్తు ప్రభులు వారు తన శిష్యులను తానే పిలుచుకున్నాడు తానే పిలుచుకున్నాడు ఒకనొక సందర్భంలో కొంతమంది వస్తారు శాస్త్రి వస్తారు ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తా అక్కడికి వస్తాను నేను నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి వచ్చేస్తాను నేను అన్నాడు అంటే వాడితో ఏం మాట్లాడుతున్నాడు చూడండి మత్తవార్త మత్తయ్య సువార్త తీశారా ఎనిమిదో అధ్యాయము మత్తయ్య సువార్త ఎనిమిదవ అధ్యాయము తీశారా మత్తికి సువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చును చూద్దాం ఇరవై వచ్చును ఇరవై పంతొమ్మిదో వచ్చును చూద్దాం పంతొమ్మిదవ వచ్చునాం అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధకుడా ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను ఏం చెప్పాడండి టోటల్గా ఈ పదాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే నేను నీ శిష్యుడిగా జాయిన్ అయిపోతాను నీ శిష్యుడిగా నేను జాయిన్ అయిపోయి నీతో పాటు నేను వచ్చేస్తాను అనడం వచ్చేస్తానంటే మన పాస్టర్లు అయితే ఏం చేస్తారంటే బాబు నా వెనకాల రా వెనకాల బైబుల్ మోయినాయన అంటారా తెలుసుకోము రానా రా అంటారా కానీ ప్రభు అంటున్నాడు వాడు హృదయాంతరంగాన్ని ఎరిగిన ప్రభు అంటున్నాడు అది హృదయాన్ని గమనించిన ప్రభు అంటున్నాడు అద్భుతమైన మాట మాట్లాడాడు మాట చూడండి ఏమంటున్నాడు చూడండి అక్కడ అని చెప్పి ఆయనతో చెప్పాను అందుకు యస్సు నక్కలకు బొరియులను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకైనాను చోటు లేదురా అబ్బాయి నాకు నాకు చోటు లేదు మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకైనా చోటు లేదు అన్నాడు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు రెండు జీవులతో పోలుస్తున్నాడు రెండు మృగాలతో పోలుస్తున్నాడు ఒకటి నక్క రెండు రెండు నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూడులు అన్నాడు నక్కతోను పక్షితోనూ ఎందుకు పోల్చాడు తెలుసా మీకు నక్కతో ఎందుకు పోల్చాడు నక్క బుద్ధి ఏంటండి నక్క స్వభావం ఏంటండి నక్క భావాలు ఏంటండి చెప్పండి నక్క టోటల్గా మనం ఎలా చూస్తాం నక్క అంటే గోతిగాడ గుంట నక్క దేని దగ్గర గోతిగాడ గుంట నక్క శవాలను పీక్కు తినే ఒక జీవిని ఎందుకు చూపించాడు అంటే ఇదిగో నా ప్రజలు వాక్యము లేక నా ప్రజలు దేవుని ప్రేమ అందక నా ప్రజలకు పరలోకమందున్న తండ్రి ప్రేమ అందక వారు నశించిపోతున్నారు నా ప్రజలందరికీ వాక్యం అందక నశించిపోతున్నారు మీ ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించే నా ప్రజలకు వాక్యాన్ని బదులుగా వాళ్ళను మీ ముందు పెట్టుకుని దోచుకుంటున్న నక్కల్లరా మీరు ఏ ఉద్దేశంతో నా దగ్గరకు వచ్చారో తెలుసా మీరు ఏ ఉద్దేశంతో నా దగ్గరకు వచ్చారో తెలుసా మీరే ఉద్దేశముతో క్రైస్తవులుగా మారారో తెలుసా మీరే ఉద్దేశంతో నన్ను వెంబడిస్తామనుకుంటున్నారో తెలుసా అందరూ కాదండి అందరూ కాదు డబ్బుకు కక్కుర్తుపడి ఆస్తులకు కక్కుర్తుపడి ఆత్మల సంపాదన కంటే ఆస్తుల సంపాదన ఎక్కువని ఆత్మ సంపాదన గాలి కుదిలేసి కేవలం ఆస్తులు సంపాదించుకోవాలనేటువంటి ధ్యేయముతో పని చేస్తున్నటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నాడు నీ బుద్ధి మంచిది కాదు నువ్వు నక్క స్వభావం కలిగినవాడు నువ్వు నువ్వు నక్క స్వభావాన్ని కలిగినవాడు గోతిగడ కొంట నక్కవు నువ్వు నువ్వొద్దు నువ్వొద్దు నాకు కావలసిన వాళ్ళు నిజాయితీ పరులు కావాలి నా కోసం ప్రాణాలు ఇచ్చేవాడిని నా కోసం ప్రాణాలైనా ఇచ్చేసేవాడిని నేనే సెలెక్ట్ చేసుకుంటాను లోకానికి మాత్రం వారు సుంకర్లా కనబడతారు లోకానికి మాత్రం వారు దొంగల్లా కనబడతారు లోకానికి మాత్రం వ్యభిచారులుగా కనబడతారు కానీ వాళ్ళను ఒక్కసారి క్రైస్తవ్యం వెంపు మళ్ళిస్తే జీవితములో వారు క్రీస్తును వదలరు క్రీస్తు కొరకు ఎన్ని పాట్లైనా పడతారు బాప్తిజం అంటాడు అననీయా బాప్తిజం అంటాడు పౌలికి సౌలుకు బాప్తేశం ఇవ్వమంటే సౌలుకు బాప్తీసం ఇవ్వకుండా అడ్డు చెప్తాడు ఏమనో తెలుసా ప్రభు సంఘాన్ని అంత వాడు దుర్మార్గుడు ప్రభు వాడు దుష్టుడు ప్రభువాడు అతడు నీచుడు ప్రభు అతడు అతనికి నువ్వేడు ప్రభు బాప్తీషం అంటే నా నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో అతనికి నేను చీపిస్తాను శ్రమలలో కూడా అతడు వై దొలగని వ్యక్తి నేను ఎన్నుకున్న వ్యక్తి నేను ఏర్పరుచుకున్న వ్యక్తి నేను ఆకర్షించుకున్న వ్యక్తి లోకానికి మీకు చెడ్డవాడుగా కనబడుతున్నాడు బట్ నా కంటికి మాత్రం వాడిలో దైవం ఆకర్షించేటువంటి గుణాలు కనబడుతున్నాయి నాలో దేవుడు ఆకర్షించే గుణాలు కనబడుతున్నాయి వాణ్ణి ఒక్కసారి ఆకర్షిస్తే వాడు చివరి వరకు నిలబడిపోతాడు తెలుసా చివరి వరకు నిలబడిపోతాడు